కర్మ అనే దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మ అంటే మనం ఇందాక ఇప్పుడు చూసింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏదో ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయడం, అది సంధ్యావందనం కావచ్చు, ఒక నైమిత్తిక కర్మ కావచ్చు, లేకుంటే యజ్ఞం కావచ్చు, ఏదో ఒక పని చేయడం అనేటువంటిది. ఆ చేసే ప్రతి పనికి ఒక ఫలితం కూడా ఉంటుంది. ఎవ్రీ కర్మ హ్యాజ్ ఎ ఫలితం. పోతే నిత్య కర్మకు ఇట్లా వాటికి ఫలితం చెప్పలేదు, చేయకుంటే మాత్రం నెగిటివ్ ఫలితం వస్తుందన్నారు. ఎందుకంటే ఇది కంపల్సరీగా చేయాల్సింది, కంపల్సరీగా చేయవలసిన వాటికి గొప్ప పాజిటివ్ ఫలితం అంటూ చెప్పలేదు. పోతే చేయకపోతే మాత్రం దాన్ని ప్రత్యవాయం అన్నారు. ప్రత్యవాయం అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని చేయకపోవడం వల్ల ఒక పనిష్మెంట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఈ కామ్యకర్మలకు మాత్రం ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా ఏదో పూజలు చేస్తాడు, మనం వ్రతాలు చేస్తాము, ఫలానా వ్రతం చేస్తాము, సత్యనారాయణ వ్రతం చేస్తాము, వరలక్ష్మి వ్రతం చేస్తాము, ఇవన్నీ కూడా కామ్యకర్మలు అన్నమాట. సో ఈ కామ్యకర్మలన్నింటిలో కూడా దిస్ ఆర్ ఆల్ డిజైర్ డ్రివన్, డిజైర్ ఓరియంటెడ్ అనుకోండి. సో వీటి వల్ల ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితానికి కూడా కర్మ అని పేరండి. కర్మ అంటే నాట్ ఓన్లీ ది యాక్షన్ బట్ ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం అంటుంటాం వాడి కర్మ అంటుంటాం. వాడి కర్మ అంటే నాట్ ఓన్లీ ద యాక్షన్ డన్ బై హిమ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్. ఇది కర్మ అంటే, కర్మ అంటే యాక్షను, ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్, ఈ రెండు కర్మ ఫలము అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కర్మ ఫలము అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యాంగిల్ నుంచి ఈ కర్మలు మళ్ళీ మూడు విధాలుగా డివైడ్ చేశారు. కర్మ అంటే కర్మఫలం, కర్మఫలం ఇస్ అగైన్ ఇన్ టు త్రీ కేటగిరీస్. ఎందుకంటే ఈ కర్మ ఫలము అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో, మనిషి ఎన్నెన్నో పనులు చేస్తుంటాడు, ఆ పనులన్నిటి ఈరోజు ఒక యజ్ఞం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆయనకి ఇంకొంచెం డబ్బులు వచ్చి ఇంకా ఏదో యజ్ఞం చేశాడు అనుకోండి, ఇంకా ఏదో చేస్తాడు. సో ఇన్ని చేస్తే అతనికి పుణ్యం పేరుకుపోతుంటుంది. ఆ పుణ్యం అనేటువంటిది కూడా ఒక పెద్ద బ్యాక్లాగ్. ఈ పుణ్యానికి ఫలితం వెంటనే రాదు కదా, ఈ పుణ్యానికి ఫలితం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్, దాన్ని అపూర్వం అంటారు. ఆ పుణ్యం అనేటువంటిది అక్కడ అక్యూములేట్ అయి ఉంటుంది కాబట్టి హీ హ్యాస్ టు టేక్అప్ సో మెనీ బర్త్స్. సో ఈ కర్మ అనేటువంటి దానికి యాజ్ ఎ కరాలరీ, కరాలరీ అంటే మనం మ్యాథమెటిక్స్లో చూస్తుంటాము, మెయిన్ థియరమ్ అండ్ కరాలరీ అని చూస్తుంటాము. సో ఈ కరాలరీ ఏమిటి, కర్మ అనేదానికి కరాలరీ ఏమిటి, పునర్జన్మ అనేటువంటి తోటి. ఎందుకంటే హీ కాంట్ ఆ ఫలాన్నంతా, కర్మఫలాన్నంతా ఒక్క జన్మలో అనుభవించలేడు కదా, హీ హ్యాస్ టు టేక్ సెవరల్ బర్త్స్, నాట్ ఓన్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ మన దీనిలో మన హైరార్కీలో ఏదో గంధర్వలోకమని మరుగులోకమని మరుగులోకం అని చెప్పారు కదా. సో హీ హ్యాస్ టు టేక్ అప్ బర్త్స్ ఇన్ సో మెనీ ప్లేసెస్ అండ్ దెన్ హీ అగైన్ ఆ కర్మ ఫలం అయిపోయిన తర్వాత హీ విల్ కమ్ బ్యాక్ టు అర్త్. సో దిస్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారనమాట. కర్మ అంటే నువ్వు ఈ విధంగా కర్మ చేస్తుంటే నువ్వు మంచి లోక మంచి ఫలితం వస్తుంది. ఆ మంచి ఫలితాన్ని ఇట్ హ్యాస్ గాట్ ఎ డ్యూరేషన్ ఆల్సో, టైం డ్యూరేషన్ ఉంటుంది, ఆ డ్యూరేషన్ తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు. సో ఈ విధంగా కర్మ పునర్జన్మ ఇవన్నీ కూడా ఒకదానికొకటి అలా ఇంటర్ రిలేటెడ్గా వస్తుంది. సో ఈ కర్మ ఫలం మళ్ళీ అగైన్ త్రీ టైప్స్గా మనం చూడొచ్చు. ఒకటి, ఎన్నెన్నో జన్మల నుంచి మనకు బ్యాక్లాగ్ చాలా చాలా అక్యూములేట్ అయినటువంటి కర్మలు ఉంటాయి, దాని అంతటిని కూడా అది ఒక సంచిలాగా ఉంటుంది. యాక్చువల్లీ సంచి అనేటువంటిది కూడా సంస్కృత పదమేనండి, ఆ సంచిత పదం, సంచిత కర్మ అంటారు దాన్ని. ఒక సంచిలాగా, ఒక సంచిలో ఉన్నటువంటి కర్మ సంచిత, చిత చయనం అంటే చైన్లోని కూడా అప్పుడప్పుడు పేర్లు కొంతమందిని చూస్తుంటాం, ఫలానాయన ఫలానా చైన్లు అంటారు. చైన్లు అంటే ఏమిటంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళు ఎప్పుడూ అగ్ని చయనం చేసి ఉంటారు, అంటే వాళ్ళు రోజు ప్రతిరోజు సమిధలు తీసుకొని వచ్చి ఇక్కడ వేయడము, అగ్నిలో వేయడము, దాన్ని చయనం అంటారు, అగ్ని చయనం అంటారు. సో ఆ చయనం చేసినటువంటి వాడిని చైన్లో ఉంటారు. చితము అంటే సంచితము, బాగా కూడబెట్టబడినటువంటిది అన్నమాట. సంచితము అంటే ఒక సంచిలాగా, సంచిలో అలాగా కూడబెట్టబడినటువంటిది, మన బ్యాగేజ్ అనేటువంటిది ఉంటుందట. సో సంచిత కర్మ అనేటువంటిది ఒకటి. తర్వాత ఆగామి కర్మ అంటే మనం ఇంకా ముందు చేయబోయేటువంటి కర్మలు, ముందు ఫలాన్ని ఇవ్వబోయేటువంటి కర్మలు అన్నమాట. అలాగే ప్రారంధ కర్మ అనే పదం ఒకటి వింటుంటాం. ప్రారంధ అంటే ఇంకేం లేదండి, ఆరబ్ధ, ఆరంభించడం అనేది మనకు తెలుసు. ఆరంభించడం అంటే కమెన్స్ చేయడం, ఏదో ఒకటి కమెన్స్ చేయడం. ఆరబ్ధ అంటే దట్ విచ్ హెస్ బీన్ కమెన్స్డ్. ఈ ప్రా అనేటువంటిది ఒక ఉపసర్గ, ప్రా ప్లస్ ఆరబ్ధ బికమ్స్ ప్రారబ్ధ. అంటే ఏమవుతుంది, దాని అర్థం ఏంటి, ప్రారబ్ధ అంటే దట్ విచ్ హెస్ కమెన్స్డ్ అని. అంటే ఈ జన్మ కారణానికి ఏదో పాస్ట్ కర్మలు ఏవో ఉంటాయి కదండి, అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ వల్ల మనం వేఆర్ డూయింగ్ సంథింగ్, వాడి ప్రారబ్ధం అండి అంటుంటాం. ప్రారబ్ధం అంటే దేర్ ఇస్ నో నెగటివ్ మీనింగ్, ఇట్ కెన్ బి ఎ వెరీ పాజిటివ్ మీనింగ్ ఆల్సో. ఇప్పుడు ఫలానా ఆయన ఏదో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు అంటే ఆయన ప్రారబ్ధం అది అన్నాం అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ టెక్నికలీ. ఎందుకంటే అది ప్రారబ్ధం అంటే అతని ఆల్రెడీ ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రారంభించింది అని, అంతే ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రారబ్ధం అంటే చెడ్డ మీనింగ్ ఏం లేదు.
సో ప్రారంభ కర్మ అనేటువంటిది ఒకటి. సో ఈ విధంగా కర్మల్ని ఆ విధంగా డివైడ్ చేశారనమాట. సో ఈ కర్మ అనేటువంటిది నెసెసరీలీ కర్మ ఫలాన్ని ఇస్తుందని చెప్పిన ఒకటి చూసాం కదా. సో ఈ కర్మ మేనేజ్మెంట్ అంతా, ఈ కర్మ మేనేజ్మెంట్ అంతా ఎందుకు చెప్పినారు అనేటువంటిది కూడా మనం ఆలోచిస్తే, ఈ మనము మామూలుగా దేర్ ఆర్ సో మెనీ హ్యూమన్ యాక్టివిటీస్ కదండి. ఈ హ్యూమన్ యాక్టివిటీస్లో చాలా యాక్టివిటీస్కి చట్టము టెక్స్ లా విల్ టేక్ కేర్. సపోజ్ ఒకడేవాడో దొంగతనం చేశాడు, ఇంకేదో మర్డర్ చేశాడు, ఇంకేదో ఎదుటివాడి ప్రాపర్టీని ఆక్రమించుకున్నాడు, ఇట్లాంటి వాటిని లా విల్ టేక్ కేర్. బట్ దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. ఉదాహరణకి సంధ్యావందనం చేయలేదు, ఇంకేదో యజ్ఞం చేయలేదు, ఇంకేదో సమదర్ ఇతను చేయాల్సినటువంటి డ్యూటీ చేయలేదు, పెద్దవాళ్ళకి నమస్కారం చేయలేదు, ఇంకేదో చేయలేదు అనుకోండి, దీనికి ఏమిటి, దీనికి వచ్చిన ధర్మము అనేటువంటిది ఎంటర్స్ ఇన్ టు ది సీన్. అక్కడ రిలీజన్ ఆర్ ధర్మ ఎంటర్స్ ఇన్ టు ది సీన్. సో అక్కడ ఈ ఈ కర్మలు ఎన్ఫోర్స్ చేయడం కోసం, కర్మలను లా అనేటువంటిది కొన్నిటిని మాత్రమే ఎన్ఫోర్స్ చేస్తుంది, లా ఎన్ఫోర్స్ చేయనటువంటి విషయాలని ఈ ధర్మము లేక రిలీజన్ అనేటువంటిది ఎన్ఫోర్స్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతం ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం చెప్పితే చెప్పనందువల్ల నష్టమేంటి, ఎందుకు చెప్పిండొచ్చు అని మనం, ఎందుకు చెప్పారు, చెప్పిండొచ్చు కూడా కాదులేండి, ఎందుకు చెప్పారు అని చెప్పినటువంటిది మనం చూస్తే, ఈ హ్యూమన్ యాక్టివిటీ గురించి, ఈ మనిషి చేసేటువంటి పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు, వాటి గురించి సపోజ్ మనమే రిలీజన్ ఫ్రేమ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితిలో ఉన్నామనుకోండి, మనం ఏ విధంగా ఆలోచిస్తాము, ఓకే నువ్వు ఏ పని చేసినా పర్వాలేదయ్యా, దేవుడే నీ పని నీ పుణ్యాన్ని కానీ నీ పాపాన్ని కానీ తీసుకుంటాడు, దేవుడు పుణ్యాన్ని మాత్రం ఇస్తాడు, పుణ్యానికి ఫలం ఉంటుంది, నీ పాపాలన్నింటినీ కూడా దేవుడు తీసుకుంటాడు, మా మతాన్ని నమ్ము చాలు అని చెప్పింది, అది ఒక పద్ధతి. అలా కాకుండా, లేదండి నువ్వు చేసినటువంటి కర్మ ఒకటి ఉంది, ఆ కర్మకు ఫలము తప్పకుండా అనుభవించాల్సిందే, పోతే ఆ కర్మలను ఫలం ఏ విధంగా కర్మల్ని అనుభవించడానికి ఓకే మంచి పుణ్యం, మంచి కర్మలు చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడు ఫలం వస్తుంది కదా, మంచి కర్మల్ని చెయ్యి, మంచి కర్మలు చేయడం వల్ల నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు అని చెప్పడం మరొక పద్ధతి అన్నమాట. దీని గురించి ఇంకా వివరంగా, చాలా వివరంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎందుకు కానీ చెప్పబడింది, దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఎందుకు వైట్ హ్యాస్ బీన్ టోల్డ్ అని, దాని గురించి మనము వచ్చే ఎపిసోడ్లో ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.